ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి ఛానల్ వారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సక్సెస్లో ఈక్వల్ పార్ట్ మీది ఉంది. మీరందరూ కలిసి ఈ సాంగ్ని మాతో పాటు ప్రమోట్ చేశారు. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ మాకు ఈ సినిమా. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అని అనౌన్స్ చేయగానే, ఓహో సింగిల్స్ అంటే మీమ్ పేజ్లో ఉన్న సింగిల్స్ అందరూ భయ్యా మాకేమైనా టిప్స్ ఇస్తావా అని అడిగారు. నేను అప్పుడు చెప్పాను, చివరిలో మేము ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాం, అంటే నాకు కూడా తెలియదని. సో నేనే జనాలను అడుగుతున్నాను 30 రోజుల్లో ప్రేమించడం ఎలా భయ్యా అని. సో ఆ టైటిల్ క్రియేట్ చేసిన మా డైరెక్టర్ మున్నా గారు అండ్ నాతో పాటు యాక్ట్ చేసిన మా హీరోయిన్ అమృత అయ్యర్, మేడం సార్ మేడం అంతే, మామూలు కాదు అసలు, వద్దా ఓకే. అండ్ జోక్స్ అపార్ట్, ఈ జర్నీ అంటే స్టార్ట్ చేయకముందు ఇప్పటివరకు నన్ను టెలివిజన్లో షోస్లో చూస్తుంటారు, వారంలో ఏదో ఒక రోజు నైట్ ప్రైమ్ టైంలో షోలో యాంకరింగ్ చేస్తూ చూస్తుంటారు. నేను అక్కడ ఏదో ఒక పంచులు అవి నడుస్తూ ఉంటాయి, కానీ ఈరోజు ఫస్ట్ టైం అనుకుంటా కలిసి జర్నీ చేయడం వల్ల మొత్తం అందరూ పంచులు వేస్తున్నారు, మొత్తం ఎవరు మాట్లాడుతున్నా పంచ్ డైలాగ్స్తో అదిరిపోయిన లైన్స్తో వస్తున్నారు అందరూ. ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ మా అందరి ఫేసెస్ మీద ఈ స్మైల్ ఉండడానికి కారణం, మంజుష గారు అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ ఉండడానికి కారణం ఒక మంచి సినిమా చేసామనే నమ్మకం. అండ్ ఆ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాను ఆదరిస్తారని మాకు నమ్మకం. సో ఆ నమ్మకమే ఈరోజు మా మొహాల మీద ఈ స్మైల్ని తీసుకొచ్చింది. సో దీనికి ఎంతోమంది టెక్నీషియన్లు, ఎంతోమంది గ్రూ చాలామంది పనిచేశారు ఈ సినిమాకి, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ కథ మున్నా నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మర్చిపోయాను చెప్పడం, మున్నా గారి పేరు అసలు పేరు ప్రదీప్. సో అసలు పేరు ప్రదీప్. సో అందుకని చాలా చక్కగా మున్నా అని పేరు చెప్పగానే కలిశాక అనుకున్నా ఇద్దరు ప్రదీపులు కలిశారు ఈ సినిమాకి అని. సో థ్యాంక్ యూ మున్నా గారు, థ్యాంక్ యూ సో మచ్. కన్సీవ్డ్ అండ్ క్రాఫ్టెడ్ అని రాశారు ఆయన, డైరెక్టెడ్ అని రాయలేదు ఆయన పేరు. ఎందుకంటే కన్సీవ్డ్ అనే వర్డ్కి ట్రూ మీనింగ్ లాగే, ఒక బేబీ లాగే ఆయన ఈ కథని పెంచారు, దానికి అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. సో అతి త్వరలో కొన్ని రోజుల్లోనే ఈ సినిమాని మీ అందరి ముందుకు తీసుకొస్తాం. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఎస్వి బాబు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని తెలిసిన రోజు నుంచి అండ్ ఈ రోజు రాత్రి ఇక్కడ ఆయనతో పాటు నుంచినంతవరకు, ఇప్పటి వరకు ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా, ఇంటి పెద్దలాగా ఆయన అన్నీ నచ్చ చెప్తూ, మంచివి చెడు చెప్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు ఆయన. సాధారణంగా చాలా ఫంక్షన్లు నేను హోస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది యాక్టర్స్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ గురించి చెప్తున్నప్పుడు నాకు తెలిసేది కాదు, బట్ ఈరోజు మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలనిపిస్తుంది నాకు. హీస్ అ వండర్ఫుల్ పర్సన్, యూనో ఆ హుందాతనం ఉంది, ఆ మంచితనం ఉంది, ఆ ప్రేమ ఉంది, ఆ కోపం ఉంది, అన్నీ ఉండాలి సమపాల్లో ఫుల్ మీల్స్ మా ప్రొడ్యూసర్ గారు. సో ఆయన మాకు ఈ సినిమా ఇవ్వడం, నన్ను నమ్మడం, ప్రదీప్ హీరోగానా ఇన్నేళ్ళు టెలివిజన్లో చేసిన ఓ వ్యక్తి సినిమా హీరోగా పరిచయం అవుతున్నప్పుడు అన్ని మంచి టెక్నీషియన్స్ని తయారు చేసి పెడదాము, మంచిగా క్రియేట్ చేద్దాము, లొకేషన్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఎక్కడ ఆయన వెనకాడకుండా చాలా చక్కగా ఇచ్చారు. ఏది ఏదో ఖర్చు పెట్టేయండి అని ఇవ్వలేదు, ఈ కథకి ఈ పాత్రకి ఈ యాక్టర్ అవసరమా, ఓకే అయితే ఆ యాక్టర్నే తీసుకురండి, ఈ పాటకి ఈ సింగర్ కావాలా, అవునా అయితే ఆ సింగర్నే తీసుకురండి. సో అలా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఫాదర్లీ ఫిగర్ ఉన్నప్పుడు ఇలాంటి అద్భుతమైన సినిమా వస్తుంది డెఫినెట్గా. అండ్ మున్నా అండ్ మేము అందరం చాలా లక్కీ అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు సాధారణంగా ముఖ్య పాత్ర పోషిస్తారు ఈ సినిమాలో అంటారు కదా, నిజం చెప్తున్నా ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఊరికనే ఫ్రేమ్ని ఫిల్ చేయడానికి రాలేదు. సమీర్ గారు యాక్ట్ చేశారు, చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది, ఆయన ఎందుకు యాక్ట్ చేశారు ఏంటి అనేది మేము అప్పుడే రివీల్ చేయలేం. సో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అండ్ అలాగే హేమ గారు, పోసాని కృష్ణమురళి గారు, శివనారాయణ గారు ఇలా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అలాగే ఈరోజు పర్టికులర్లీ ఈ స్టేజ్ మీద మీ అందరం ఉంచడానికి కారణం మా నీలి నీలి ఆకాశం సాంగ్. ఐనో ఈ సాంగ్ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎక్కడ స్టార్ట్ చేసాం, అనూప్ గారు ఈ ట్యూన్ అనుకున్నప్పుడు కూడా ఈ డ్రాప్ ఈ లుక్ ఇలా ఉంటుంది మనం ఇలా ఉండబోతున్నాం అని తెలిసినప్పుడు ఆయన ఆ గెటప్కి ఆ బ్యాక్డ్రాప్కి తగ్గట్టు ఆ ట్యూన్ని క్రియేట్ చేయడం,
అండ్ అసలు ఆయనతో నా అసోసియేషన్ చెప్పలేను, బికాస్ ఫ్రమ్ లాంగ్ ఇయర్స్ కలిసి పనిచేయకపోయినా చాలా బాగా పరిచయం ఉన్న వ్యక్తి నాకు. అండ్ ఎప్పుడు కలిసినా ఆయన నా షోస్ గురించి మాట్లాడడం, ఆయన సాంగ్స్ గురించి నేను మాట్లాడడం, అండ్ స్టార్ హీరోస్కి వర్క్ చేసిన అంత అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. మనం వాజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ మ్యూజిక్ ఇప్పటికీ హాంట్ చేస్తుంది నన్ను. అండ్ దాని తర్వాత తారకన్న టెంపర్ సాంగ్స్ చాలా బాగా ఇష్టం నాకు. సో ఆయనకి ఎప్పుడు డిస్కస్ చేశాను అన్న ఈ పాటలు నాకు సూపర్ ఇష్టం సూపర్ ఇష్టం. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ ఆయన ఒప్పుకోవడం ఈ సినిమాని, ఆ సినిమా స్థాయిని ఇంకో మెట్టుకు పెంచేశారు ఆయన ఒప్పుకోవడం వల్ల. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.